ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్నది ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే తాడేపల్లిలో 59 ఎకరాలలో పేదలకు ఇల్లు కట్టాలని చెప్పి నాన్నగారి హయాంలో, ఆ దివంగత లేదా ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజీవ్ గృహ పలకన కింద కొన్ని ఇళ్ళు, ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ కింద మరికొన్ని ఇళ్ళు కేటాయించారు. ఇవాళ దాని పరిస్థితి ఏమిటి? కేటాయించిన అదే స్థలంలో చంద్రబాబు నాయుడు గారు వెనక్కి లాక్కుంటా ఉన్నారు. లాక్కొని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అత్యంత దారుణమైన అవినీతి ఏమిటో తెలుసా? ఆ పేదల దగ్గర నుంచి ఆ స్థలాన్ని లాక్కొని అక్కడ పేదలకు ఫ్లాట్లు కట్టిస్తాడట. ఆ ఫ్లాట్లు ఏమిటో తెలుసా? పేదలకు ఎవరైనా కూడా ఉచితంగా ఇల్లు ఇవ్వాలని, స్థలం ఇవ్వాలని చెప్పి ఎవరైనా ఆశిస్తారు ఏ ముఖ్యమంత్రి అయినా. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా? ఆ పేదలకు 1000 రూపాయలు అడుక్క అయ్యే ఫ్లాటు పేదలకు 2000 రూపాయలకు అమ్ముకొని లంచాలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆరాటపడతా ఉన్నాడు. మీ అందరికీ తెలిసిన విషయమే, ఒకసారి ఫ్లాట్ కట్టడానికి ఎంత అవుతుంది అని చెప్పి ఒక్కసారి విచారణ చేయండి. ఆ ఫ్లాట్లలో లిఫ్ట్ ఉండదు, ఆ ఫ్లాట్లలో గ్రనైట్ ఫ్లోరింగ్ ఉండదు. మరి అటువంటి ఫ్లాట్లు ఎంత అవుతాయని చెప్పి ఒక్కసారి విచారణ చేస్తే ఎవరి దగ్గరికి పోయి అడిగినా కూడా 1000 రూపాయలు దాటదు, 1100 రూపాయలు దాటదు అన్న మాట వస్తుంది. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఆ ఫ్లాట్ అమ్మే రేట్ ఎంతో తెలుసా? 1000 రూపాయలు కూడా అడుక్కు మించది ఆ ఫ్లాటు. 300 అడుగుల ఫ్లాట్ అట, అడుక్కు 1000 రూపాయలు అంటే 3 లక్షల రూపాయల్లో అయిపోయి ఆ ఫ్లాట్కు చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి అమ్మే రేట్ ఎంతో తెలుసా? 300 అడుగుల ఫ్లాట్ అడుక్కు 2000 చొప్పున పేదవాడికి 6 లక్షల రూపాయలకు అమ్ముతాడట ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ 6 లక్షల రూపాయలను 150 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట, 150 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట, బాగానే ఉంది. మిగిలిన 300 లక్షల రూపాయలు ఆ పేదవాడికి అప్పు కింద రాసుకుంటారట. అప్పు కింద రాసుకొని ఆ పేదవాడు 20 ఏళ్ల పాటు నెలలలా 3000 రూపాయలు పేదవాడు కట్టుకుంటూ పోవాలట బ్యాంకులకు. లంచాలు తీసుకునేది చంద్రబాబు నాయుడు గారు, ఆయన తీసుకున్న లంచాలకు పేదవాడు నెలలలా 20 ఏళ్ల పాటు 3000 రూపాయలు కట్టుకుంటూ పోవాలట. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. మీ అందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఫ్లాట్లు ఇస్తే తీసుకోండి, వద్దు అనొద్దండి తీసుకోండి. మీరేదైతే బ్యాంకులో కట్టాల్సింది ఉందో అది రేపొద్దున దేవుడు దయ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ అవి కట్టాల్సిన పని లేకుండా ఫ్రీగా ఇచ్చేస్తాను అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పాలన ఏ స్థాయిలో ఉంది అని అంటే, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పాలన ఏ స్థాయిలో ఉంది అని అంటే, అక్షరాల 158 కోట్లతో వైఎస్ఆర్ గారు నాన్నగారు ఉద్యానవన యూనివర్సిటీ ఇదే తాడేపల్లిలో స్థాపించాడు. ఇదే తాడేపల్లిగూడెంలో ఉద్యానవన యూనివర్సిటీ స్థాపిస్తే ఆ ఉద్యానవన యూనివర్సిటీ కనీసం చూసుకునే కార్యక్రమం కూడా లేదు. ఆ యూనివర్సిటీకి ఇంతవరకు కనీసం వైస్ ఛాన్సలర్ కూడా లేని పరిస్థితిలో ఇవాళ ఆ యూనివర్సిటీ నడుపుతా ఉన్నారనంటే, ఇంతకన్నా దారుణమైన పాలన ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. చంద్రబాబు నాయుడు గారి పాలనలో 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు చూశారు. చూసిన నేపథ్యంలో నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, 4 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి పాలన చూశారు, మరో సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి ఈ పెద్ద మనిషి చెప్తా ఉన్న నేపథ్యంలో నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా, సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్తా ఉన్నాడు కాబట్టి మీ అందరినీ నేను ఒకటి అడుగుతా ఉన్నా, సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీ అందరికీ కూడా ఎలాంటి నాయకుడు కావాలి అని చెప్పి ఒక్కసారి మీరందరూ కూడా గుంటల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.